హే ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ సింపుల్, క్విక్ అండ్ ఈజీ, అందరికీ తెలిసినటువంటి సేమియా కేసరి. నేనేం కొత్త రెసిపీ చెప్పడం లేదు, అందరికీ తెలిసిందే. తెలియని వారి కోసం, తెలిసిన వారు ఈ కొలతలతో ఓసారి చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. రానున్నవన్నీ పండగలే కదా, నేను మీకు బోల్డ్ అని ప్రసాదాలు చెప్తాను, బట్ ఇది మాత్రం నేను ప్రసాదంగా కన్సిడర్ చేయను. ఎనీహౌ, రెగ్యులర్గా చెప్పేదే పర్ఫెక్ట్గా వస్తుంది. లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోండి. అందులో 3 టీ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇవి సగం పైన వేగుతున్నప్పుడే 2 టీ స్పూన్ల కిస్మిస్ వేసి 2 కలిపి ఎర్రగా వేపి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 1 కప్ సేమియా వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద వేపితే త్వరగా నల్లబడిపోతాయని గుర్తుంచుకోండి. ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు సేమియాకి ఎగ్జాక్ట్గా 2 నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లలో 1 చిటికెడు కుంకుమ పువ్వు వేసి నీళ్లని తెరలకాకనివ్వండి. నీళ్లు తెరులుతున్నప్పుడు మాత్రమే వేయించినటువంటి సేమియా వేసి మీడియం ఫ్లేమ్ మీద సేమియాని కుక్ చేసుకోండి. ఈ సేమియా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి కనీసం 8 నుంచి 10 నిమిషాల టైం పడుతుందని గుర్తుంచుకోండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సేమియాలో ఇంకొద్దిగా నీళ్లున్నాయి అని అనుకున్నప్పుడే 1/4 కప్పు పంచదార వేసి పంచదార కరిగి సేమియా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. తీపి ఎక్కువ తినేవారు కప్పు కూడా వేసుకోవచ్చు. సేమియా దగ్గర పడుతుండగా 1 టీ స్పూన్ యాలకుల పొడి, వేయించుకున్నటువంటి జీడిపప్పు వేసి హై ఫ్లేమ్ మీద మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని దింపేసుకోండి. నచ్చిన వారు చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. ఇదే కొలతలతో మీరు చేస్తే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.